అవకాశం అనేది ఈ రోజుల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశంగా మారింది విద్య కోసం ఉన్నత విద్యాలయాల్లో అవకాశాల కోసం విద్య ముగిశాక ఉన్నతోద్యోగ అవకాశాల కోసం కోటి కళ్లతో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక చాలామంది అయితే తమ పరిస్థితికి కారణం అవకాశాలు లేకపోవటమే అని తమని తాము నిరూపించే అవకాశం వస్తే ఎంతైనా సాధిస్తామని చెబుతారు అలా చెప్పిన కొంతమంది నిజంగా అవకాశం వచ్చాక తమ మాట నిలబెట్టుకున్నా చాలా మంది మాత్రం సంవత్సరాల తరబడి అవకాశాలకు టాటా చెబుతూనే ఉంటారు అవకాశం రాగానే అందుకోవటం మానేసి అది వెళ్తున్నంతసేపు ఇది కష్టమేమో ఇది అసాధ్యమేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఆ అవకాశం కాస్త వాళ్ళని దాటుకొని వెళ్ళిపోతుంది ఇక మరొక వర్గం ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు అందుకొని కష్టపడటం మానేసి తాము నమ్మిన దేవుడు తమను రక్షిస్తాడని మరో సులువైన అవకాశం ఇస్తాడని జీవితం గడిపేస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా వచ్చిన అవకాశాలను వదులుకొని ఇంకా ఇంకా ఏదో ఉందని కోసం దేవుడు చెప్పిన ఒక కథ ఇప్పుడు చూద్దాం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి దేవుడంటే విపరీతమైన భక్తి తన పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తి దైవ కటాక్షమని భావించి ఆస్తిని వృద్ధి చేసుకోవటం మానేసి ఎప్పుడూ దైవ పూజలు చేస్తూ ఉండేవాడు కూర్చుని తింటే కొండైనా కరుగుతుంది వ్యాపారం పైన దృష్టి పెట్టకపోవటంతో అది కాస్త దెబ్బతింది నష్టాలు మొదలయ్యాయి అయితే అప్పుడు వ్యాపారి పూజలను మరింత ఉద్ధృతం చేశాడు ఎంతోమంది స్వామీజీలను కలిసి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసే అనేక యాగాలు జరిపేవాడు ఇంతలో ఒకరోజు పొరుగూరు నుండి ఒక ధనికుడైన వ్యక్తి వచ్చి తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆ ఊరిలో తనతో కలిసి పనిచేయాలి అనుకుంటున్నా అని ఒకసారి వచ్చి కలవమని కబురు పంపాడు అయితే పూజల హడావిడిలో ఉండటం వలన తాను ఇప్పుడు రాలేనని బదులిచ్చాడు వ్యాపారి దాంతో ఆ అవకాశం చేజారింది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేకపోవటంతో ఎవరో చెబితే పక్క రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం దర్శించుకుని వస్తే మంచిదని బయలుదేరాడు అక్కడ ఒక పెద్ద హోటల్లో బస చేశాడు ఇంతలో ఆ ఊరికి భయంకరమైన వరద వచ్చింది హోటల్లో పనిచేసే కుర్రాడు వచ్చి బయట పడవ సిద్ధంగా ఉందని తొందరగా రమ్మని చెప్తే తనను ఆ దేవుడే రక్షిస్తాడని చెప్పి ఆ కుర్రాడిని పంపించేశాడు కాసేపటికి తాను ఉన్న అంతస్తు వరకు కూడా నీరు వచ్చేసింది ఈసారి పడవ తన కిటికీ వరకు వచ్చి పడవలో ఉన్నవారు రమ్మని చెప్పిన మళ్లీ దేవుడే తనను రక్షిస్తాడని చెప్పి పంపించేశాడు చివరికి ఆ భవనం మొత్తం మునిగేంతలా నీరు రావటంతో వ్యాపారి టెర్రస్ పైకి వెళ్లాడు ఇంతలో అటుగా వచ్చిన హెలికాప్టర్ నుండి పైలట్ తాడువేసి పట్టుకొని పైకి రమ్మంటే ఈసారి కూడా దేవుడే తనను రక్షిస్తాడని చెప్పి దాన్ని కూడా పంపేశాడు కాసేపు గడిచింది వ్యాపారి స్వర్గం ద్వారాల ముందు ఉన్నాడు అతని ముందు దేవుడు ఉన్నాడు అప్పుడు వ్యాపారి ఏమిటి స్వామి ఇది నిన్ను ఎంతలా పూజించాను సర్వం నువ్వే అనుకున్నాను కదా కాని నువ్వు నా వ్యాపారాన్ని వృద్ధి చేయలేదు చివరికి నా ప్రాణాలను కూడా నీ చేతిలో పెడితే నువ్వు నన్ను కాపాడలేదు అంటూ వాపోయాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నాయన ఎవరు చెప్పారు నీకు సహాయం చేయలేదని నీ వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పుడు నీకు సహాయం కోసం ఒక ధనికుడైన వ్యాపారిని పంపించాను గుర్తుందా అంతేకాదు వరద వస్తుంటే మొదట ఒక కుర్రాన్ని పంపించాను తరువాత పడవను నీ గది వరకు పంపించాను ఇక చివరగా నీకోసం హెలికాప్టర్ను కూడా పంపించాను ఇన్ని అవకాశాలిచ్చినా నువ్వు ఉపయోగించుకోలేదు కదా అన్నాడు వ్యాపారి కళ్ళు బైర్లు కమ్మాయి తన తప్పు తెలుసుకోవటానికి జీవితకాలం పట్టింది అవకాశాలు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయని వాటిని అందుకనే నేర్పు ఉండాలని అర్థమయ్యింది కానీ ఏం ప్రయోజనం అప్పటికే సమయం మించిపోయింది కాబట్టి మీరు ఆ వ్యాపారిలా కాకండి అవకాశాలను అర్థం చేసుకుని అందుకోండి దేవుడు నీకు ఒక నిండా డబ్బు బంగారం సర్టిఫికెట్లు తెచ్చి నేరుగా ఇవ్వడు వాటిని సంపాదించుకునే అవకాశాలను మాత్రమే ఇస్తాడు ఆ తర్వాత నీ జీవితానికి పూర్తి బాధ్యత నీదే నీది మాత్రమే